తెనాలి నియోజకవర్గంలో మనోహర్ గారి గెలుపు ఎలా ఉండబోతాం? బ్రహ్మాండంగా ఉంటుందండి. గతంలో 2004లో కాంగ్రెస్లో నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ రోజు ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేశారో అంతకు మించి కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో తల్లి పిల్లల వైద్యశాల కట్టారు, గాంధీ మార్కెట్ కట్టారు, 4 లైన్ రోడ్డు పెదరావూరు వరకు ఫోర్ లైన్ రోడ్డు కట్టారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి. అభివృద్ధే కాదు, సంక్షేమ పథకాలు, మహిళలకి ఉచితంగా గ్యాస్ కానీ, సబ్సిడీ లోన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, కుట్టు మిషన్లు కానీ మరెన్నో సంక్షేమ పథకాలు చేశారండి. మహిళలకి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆ రోజుల్లో మహిళలు, ఒంటరి మహిళలు ఉద్యోగాలు లేక ఎంతో ఆవేదన పడుతుంటే వాళ్ళ బాధ చూసి మున్సిపాలిటీలో 40 వార్డులకి 40 ఉద్యోగాలు కల్పించారండి నగర దీపికగా. ఆ ఘనత నాదెండ్ల మనోహర్ గారికి దక్కిద్దండి. ఆయన చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు తెనాలి నియోజకవర్గ ప్రజలు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, నాదెండ్ల మనోహర్ గారు 100 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా ఆయన ఒక్కరు కూడా చెప్పరు. కానీ తెనాలి ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరి మనసులో ఉందండి. ఆయనకి ఈసారి గతం కన్నా ఇంకా ఎంతో మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు 13 మే ఎప్పుడొచ్చిద్దని ఎదురు చూస్తున్నారండి. మేమందరం మహిళలము, ప్రతి ఒక్కరు కూడా ఆయన కృషి కోసము ప్రతి ఇంటికి ప్రచారము స్టార్ట్ చేశామండి. బయలుదేరి మేమందరం కూడా క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఆయన మెజారిటీ కోసం మేము ఎంతో కష్టపడుతున్నాము. తప్పకుండా తెనాలి ప్రజలు వాళ్ళ అభిమానాన్ని ఓటు రూపంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు. తప్పకుండా మీరందరూ కూడా తెనాలి నియోజక ప్రజలందరూ కూడా గాజు గ్లాసుకి ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నామండి. ఒకటి మేము చెప్పాలనుకుంటున్నామండి, అన్నిటికీ మేము సిద్ధం అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారండి. దేనికి సిద్ధం? ఈరోజు తెనాలి పట్టణంలో గంజాయితో, మత్తు పదార్థాలతో ఈరోజు తరాల భవిష్యత్తుని వాళ్ళు సర్వనాశనం చేశారండి. చెత్త పన్నని ప్రతి ఒక్క ఇంటి నుంచి బలవంతంగా చెత్త పన్ను రూపంలో వాళ్ళు వసూలు చేస్తున్నారు. అది కాకుండా ఇంకా ఎన్నో రకాలుగా కరెంటు బిల్లుల పరంగా వాళ్ళు వసూలు చేస్తున్నారు. 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు దోచుకుంటున్నారు వాళ్ళు ప్రజల నుంచి. ఇది ప్రతి ఒక్కరు కూడా తెనాలి ప్రజలే కాదు, ఓవరాల్ ఏపీ రాష్ట్రం మొత్తం ఆలోచిస్తుంది. ఎప్పుడు ఈ గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలని ఎదిరించి ఓటు రూపంలో చూపించి వాళ్ళు ఫ్యాన్ గుర్తుని చెత్త కుప్పలో వేసేసి గాజు గ్లాసుని సైకిల్ని మళ్ళా ముందుకి ఎంతో తీసుకురావాలని కోరుకుంటున్నారు.